ఉత్తమమైన నిర్ణయం తీసుకుంటారు. ఓకే, ఇంకా సింగిల్ విండో ఎన్నికలు, మీరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నిలబెట్టారు మీ అభ్యర్థులను అంటున్నారు, అంటే ఎట్లా కార్యాచరణ ఎట్లా ఉండదు? సింగిల్ విండో ఎన్నికలండి, ఎంత న్యాయం? కేసీఆర్ గారు ఏమంటారంటే ఆంధ్రోళ్ళు మా పదవులు గుంజుకున్నారు, ఆంధ్రోళ్ళు భూములు ఏమేమో అన్నారు, పదవులు గుంజుకున్నారు అన్నాడు. మరి నీవెట్లా గుంజుకుంటావా? నీకు సామాజిక న్యాయం తెలుసు, నీకు తెలంగాణ భాగం అడగానికి వచ్చింది, కానీ మళ్ళా మాలమాదిగల భాగం ఏనికి రాలేదా సింగిల్ విండోలో? నేనేమంటుంటే తెలంగాణ భాగం అడిగినప్పుడేమో న్యాయం, మేము కూడా న్యాయమే, భాగం ఎవరి భాగం రావడం మాకు న్యాయం. కానీ సింగిల్ విండో ఎన్నికల్లో మన మాలమాదిగల భాగం ఏది? సింగిల్ విండో ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లాలో 8 ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయండి, 87 ఉన్నాయి. 87లో ఒక ఎస్సీ కూడా గెలవడండి, ఇది కేసీఆర్కి కేటీఆర్కి తెలియదా? మరి సామాన్య వాళ్ళు న్యాయం, తెలంగాణకు న్యాయం అని మాట్లాడేటోళ్ళు, మరి దళితులకు ఎట్లా ఒకటి కూడా రాలేదు, ఇదే అన్యాయమని వాళ్ళ ఎమ్మెల్యేని పిలిచి అడగొచ్చు కదా, నేను ఎందుకు అడగలేదు? అంతెందుకు తెలంగాణలో ఒక్కటి, అసలు రాష్ట్రం మొత్తం మీద కూడా సింగిల్ విండోలు ఒక్కటే రెండు గెలుస్తాయండి, రెండా? 1200 1300 సింగిల్ విండో అధ్యక్షులు ఉంటే రెండా ఇచ్చేది? ఇదేం న్యాయం? కేసీఆర్ తెలియదా, కేటీఆర్ తెలియదా? ఇది అడగడం ఎందుకు? ఇది చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. నిజంగా 180 డైరెక్టర్ పోస్టుల్లో 33 రిజర్వేషన్లు ఉన్నాయండి, రిజర్వేషన్లో ఉన్నదానికి నామినేషన్ లేనికే సింగిల్ విండో అధ్యక్షులు లేరు. మరి నా మహబూబ్నగర్ జిల్లాలో 4 రిజర్వేషన్లు ఉంటే నామినేషన్ లేక దిక్కు లేడు, ఎందుకంటే సింగిల్ విండో చైర్మన్ లేరు. మరి ఇది అన్యాయం కదా? ఇది ఎట్లా న్యాయం అవుతుంది? రెడ్లేనా మొత్తం, వెల్మోలేనా? 9 డీసీబీ చైర్మన్లు ఉంటే మొత్తం మీరేనా? ఇదేం అన్యాయం? ఇది ఎందుకు అన్యాయం అనిపిస్తలేదు? ఆంధ్రది అన్యాయం అనిపించినప్పుడు ఇది ఎందుకు అనిపిస్తలేదు? ఇది కేసీఆర్ని ప్రశ్నిస్తున్నా. మా చాలామంది దళితులకు కూడా తెలియదు, మా సింగిల్ విండోలు తెలియదా? తెలియకుండా చేస్తున్నారు, తెలియకుండా చేస్తారు వాళ్ళు. అది పేపర్లు రాయారు, పేపర్లో కూడా చిన్న చిన్న రాస్తారు. ఏ దళితులకు మొత్తం రాష్ట్రం మొత్తం మీద 33 డైరెక్టర్ పోస్టులు ఉంటే నామినేషన్ వేసినాడు దిక్కులేడని ఎందుకు హెడ్లైన్ పెట్టాడు ఈనాడు? ఎందుకు హెడ్లైన్ పెట్టాడు ఆంధ్రజ్యోతిలో? ఎందుకు హెడ్లైన్ పెట్టాడు టీవీలలో? అదే, ఇది అన్యాయం కాదా? అన్యాయమైంది హెడ్లైన్ పెట్టాలి. అంటే రేవంత్ రెడ్డి భూ కబ్జాను హెడ్లైన్ పెట్టు, ఎందుకంటే వాళ్ళు ఇది హెడ్లైన్ పెట్టు. వాళ్ళు ఏం నష్టపోయారని వాళ్ళది హెడ్లైన్ పెడతారండి మీరు? ఏంటికి హెడ్లైన్ పెడతారు? దయచేసి చెప్తున్నా, ఎవరైనా ఉంటే మీరు హెడ్ ఉంటారు కదా ఆంధ్రజ్యోతి కింద జ్యోతిలో, చెప్తున్నా మీరు కనీస ధర్మం పాటించాలి. నేనేమంటున్నంటే ఎవడైతే నష్టపోయిండో వానికి నష్టం పూడ్చడానికి మీ పత్రిక సహపడ, నష్టాన్ని వెలుగెత్తి చాటాలి. మీడియా అంటే ప్రతిపక్షం, అంతే ప్రతిపక్షం. కానీ అట్లుందా ఇప్పుడు మీడియా ప్రతిపక్షమా అధికార పక్షం? ఇప్పుడు అధికార పక్షంలో వాళ్ళు కూడా అధికార పక్షమే, ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ నిలబడతారు. అదే మాకు నష్టం జరిగింది. కానీ ఒక అదృష్టం ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది, మీలాంటి టీవీలు వచ్చినాయి. డెఫినెట్గా ఎవరు చూస్తారో ఆ టీవీలు కూడా ఇప్పుడు బంద్ అయిపోతున్నాయి రోజు రోజుకు. వాళ్ళు లాస్ట్కి వస్తే వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఇంకా ఏదో చేసి మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత సీన్ లేదు వాళ్ళకు, ఆ టెక్నాలజీ అట్లా చేస్తుందిలే. సెల్ ఫోన్ వచ్చినాక చాలా బంద్ అయినాయి, వాచ్ కూడా పోయింది. వాచ్ పెడుతున్నా సరే, ఓకే. ఏపీ రాజకీయాలు చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? ఏపీ రాజకీయాల గురించి కానీ అటు యొక్క పథకాలు కానీ ఎట్లా ఉన్నాయి? ఇక ఏపీ రాజకీయాలు ఎట్లున్నాయంటే ఎల్వైన పోయి రెడ్డి ఆయన ఎక్కిండు, ఇంకా దానికి ఏం భేదం ఉంటుంది? ఏమంటే ఆయన కొత్తగా ఈయన కొత్తగా మాట్లాడతారు, వాళ్ళ పంతాలకు వచ్చింది ఇప్పుడు, వాళ్ళ భౌజనంలో సాగు వచ్చింది పంతాలు, వాళ్ళ పంతాలకు. లాస్ట్కు దెబ్బలు తినట్లంతా బీసీలు ఎన్నికల మొన్న ఇది పంచాయతీరాజ్ ఎన్నికల ఇవన్నీ కొడతారు, అంతా ఎస్సీలను బీసీలను కొడుతున్నారండి. ఏంటది నీవు మంచిగానే ఉన్నారు, చంద్రబాబు నాయుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచిగానే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలో ఈపులు వాళ్ళకల్లా? ఏమన్నాయి ఇది? ఎప్పుడు ముఖ్యమంత్రులు మీరు ఆయన తీని ఎక్కుతాడు, ఇలా దిగి ఆయన ఎక్కుతాడు, ఇప్పుడు వాళ్ళు ఏదో ఎస్సీ ఎస్సీ బీసీలాగా. ఇది కూడా ఒక టాపిక్. ఇప్పుడు ఏదైతే అన్యాయానికి గురవుతారో అసలు అన్యాయం చేయమనేది ఒకళ్ళు, అది చేసేది ఒకళ్ళు, చేపించేది ఒకళ్ళు, అవును చేసేది ఒకరి కోసం, ఇక్కడ బయలయ్యేది బహుజనం. ఇది ఎందుకు ఇట్లా అవుతుందంటే, ఒకటి మనము ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎక్కడైతే లేకుంటామో వాళ్ళవి నడుస్తాయండి, వాళ్ళు నడుస్తాయి. ఒక దిక్కు ఒక ఉద్యమం రావాలి, దీనికి ఒక ఉద్యమం రావాలి. చదువుకున్న పిల్లలు కూడా చాలామంది అయినరు. నేను ఇది కూడా నేను మన లోపాలు కూడా చెప్పుకోవాలి. చదువుకున్న పిల్లలు చాలామంది అయినరు, ఇప్పుడు దళితుల లోపల బీసీల లోపల అవగాహన అయినరు. వాళ్ళు కూడా ప్రశ్నించాలండి, ఇవి వాళ్ళు కూడా ప్రశ్నించాలి. ఏంది ఇది?
మాకెందుకు గౌరవం లేదు, మమ్మల్ని ఎందుకు మీరు వాడుకుంటున్నారు, మీ రాజ్యం కొరకు మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మీ రాజ్యం కొరకు మమ్మల్ని ఎందుకు సారసీసలు మోపిస్తున్నారు, మీ రాజ్యం కొరకు మీరు ముఖ్యమంత్రి కావడానికి నేనెందుకు జైలుకోవాలి, ఎంతమంది జైలుకోరు తెలుసా, అంత ఎస్సీ బీసీలు జైలుకోయారు, మీ రాజ్యం కొరకు నేను మందిని ఎందుకు చంపాలి, నన్ను ఎందుకు వాడు చంపాలి, ఇది ఇది ప్రశ్నించాలి. ఇది ప్రశ్నించకుండా దాని ప్రత్యామ్నాయంగా ఆంధ్రలో కూడా ఒక పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రలో కూడా బహుజనుల వేదికగా బహుజనుల ఇంకోటండి లోకల్గానే నాయకులు ఎదగాలి. ఇప్పుడు లోకల్గా ఈ ప్రాంతం గురించి మాట్లాడాలంటే నాకున్నంత అంటే ఈ లోకల్గా ఉన్న నాయకునికున్నంత అవగాహన వేరే రాష్ట్రం ఉండదు ఉండదు. ఆ నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తే అది కూడా కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ నేషనల్ పార్టీ కానీ బీజేపీ కానీ ఓ రాష్ట్రంలో వెళ్ళి అంటారు, ఓ రాష్ట్రంలో మళ్ళీ అంటారు, ఆడ ఇంకా పడతారు వాళ్ళు. అందుకొరకు వాళ్ళు ఏం చేయలేదు. ఈ జాతీయ పార్టీలు కూడా దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అది కూడా ఎందుకంటే ఆ ప్రాంతం యొక్క భాష వేరే, ఆ నైసర్గిక స్వరూపం వేరే, ఆ ప్రాంతంలో ఉన్న కులాలు వేరే. ఇప్పుడు కులాలు కూడా ఒక రాష్ట్రంలో ఒక కులాలు ఉన్నాయి. ఇప్పుడు సాకలలు మంగళలు చాలా రాష్ట్రాల్లో ఎస్సీలు, వాళ్ళు చాలా రాష్ట్రాలు ఎస్సీలు, తెలుగు వాళ్ళు కూడా చాలా రాష్ట్రాలు ఎస్సీలు, కటికోళ్ళు కూడా చాలా రాష్ట్రాలు ఎస్సీలు, అట్లే ఆ అండ్రానోళ్ళు వాళ్ళు సాకలి మంగలి కమ్మరి కుమ్మరి చాలామంది అండ్రానోళ్ళు వేరే రాష్ట్రాల్లో. అట్లాగే ఆ రాష్ట్ర పరిస్థితులు కూడా వేరే ఉంటాయి. కాబట్టి ప్రాంతీయమైన అవగాహనతోటే ప్రాంతీయ పార్టీలకు బలం ఉంటుంది అనేది నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే భాష వేర్పాటు ఉంటుంది, ఆ తత్వాలు వేర్పాటు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతీయంగా ఉండే ఆ ఆంధ్రలో కూడా ఒక ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది బహుజనులకు ప్రత్యేకంగా. సార్, ఏపీలో సంక్షేమ పథకాలు చూసుకుంటే మద్యపాన నిషేధం, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇక వీటి మీద మీ అభిప్రాయం, ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ స్కూళ్ళు, నాడు నేడు కార్యక్రమం. నేను ఒక మాట అంట, అధికారం అధికారం తప్ప వేరే ఏమిచ్చినా మళ్ళీ అవి తాత్కాలికమే తాత్కాలికమే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాల కొరకిస్తారు. మళ్ళా ఇప్పుడు ప్రకటించలేదు అని చాలామంది ప్రకటించారు, అమలు లేడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడండి, రాజ్యాంగ సభ సమర్పించేటప్పుడు చివరి సభలో ఒక మాట అంటాడు, రాజ్యాంగం సమర్పించేటప్పుడు, ఈ రాజ్యాంగం ఒకవేళ అమలు కాకపోతే బహుజనులు మరోసారి స్వతంత్రంగా కోల్పోతారు అంటాడు. రాజ్యాంగం అమలుపోతే మళ్ళీ స్వతంత్రం కోల్పోయినట్లే కదా జరుగుతుంది. అంతే, ఇప్పుడు ఈయన ప్రకటించిండు ఏది, సాకలులకు మంగళులకు 450 కోట్లు ప్రకటించిండు కేసీఆర్, 30 కోట్లు ఖర్చు పెట్టాడు, 30 కోట్లలో 16 కోట్లు ఉద్యోగ దాని జీతాలు ఖర్చు పెట్టిండు కదా, దానికి 15 కోట్లు. అంటే నువ్వు ప్రకటించినంత మాత్రం నాది ఇంప్లిమెంట్ అవుతాయని అనుకుంటావా? డబుల్ బెడ్రూమ్ ప్రకటిస్తే అయిందా? అన్నీ వీళ్ళు ప్రకటించే దాంట్లో మాకు నమ్మకాలు లేవు, ఇవన్నీ బోకస్. బోకస్ వాళ్ళు అంత బోకస్ చేస్తారు, అంత మోసం, అంత పాకెట్ ప్లేయర్లు. ఎట్లా పాకెట్ ప్లేయర్ అంటే మన జేబు కొట్టి మనకే ఛార్జీలకు డబ్బులు ఇస్తారు, అవునా కదా? ఎందుకు పాకెట్ ప్లేయర్ అంటున్నంటే వాళ్ళు ఇస్తానని ఇయ్యరు, మన జేబులు కొడతారు, మన మన బడ్జెట్ కొడతారు, కత్తెరతో మన బడ్జెట్ కొడతారు, ఎస్సీలకు రావాల్సిన బడ్జెట్ కట్టిన కొట్టేస్తారు. ఇచ్చినరా సాకలంలోకి ఇచ్చిన బడ్జెట్ ఇచ్చినరా, 30 కోట్లు ఇస్తారా అంటే ఒక ప్లాట్ ధర చిక్కడిపల్లి 60 కోట్లు ఒక ప్లాట్ ధర, మొత్తం రాష్ట్రం మొత్తం సాకలంలోకి ఇచ్చేది 30 కోట్లు ఇస్తావండి నువ్వు, 60 కోట్లు ఒక ప్లాట్ ధరనే, ఒక ప్లాట్ వాల్యూ లేదు వాళ్ళ జీవితాలు. మంగళంలోకి ఇచ్చేది 32 కోట్లు ఇస్తావు, ఏంది ఇది? దళితులకు ఇచ్చేది ఏం ఇస్తున్నావు? 3 ఎకరాల భూమి ఎంతమంది వంచను? ఇవన్నీ బోకస్ వాళ్ళు చేసి. ఆంధ్రలో కూడా గంతే ఉంటుంది, అది ఏదో మొత్తం ఆర్భాటానికి ప్రకటిస్తారు, అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా అని ఒక 6 నెలలు 3 సంవత్సరం గడుపుతారు. తర్వాత ఇయర్ ఎన్నికల ముందు సారా పోసి ప్యాకెట్లు వంచి పైసలు వంచి ఓట్లు ఇప్పించుకోవడం అనుకుంటారు. డెఫినెట్గా ఇవి బహుజనుల చైతన్యం కాకపోవడానికే వాళ్ళ అధికారం ఉంది, అదైతే మాత్రమే ఇది పోతుంది. ఓకే, తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ అంటే మీరు కాంగ్రెస్లో చాలా ఏళ్ళు పనిచేశారు, 20 ఏళ్ళు పనిచేశారు కాంగ్రెస్లో. ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎవరైతే సీనియర్లు వివిహెచ్ కానీ ఇటు జగ్గారెడ్డి కానీ తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి, ఇది ఇది సొంతం సొంతం కూడా పార్టీ కోసం కాదు అని చాలా విమర్శలు వచ్చినాయి. ఈ విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటి, ఏం జరుగుతుంది అనుకున్నారు కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో? ఇప్పుడు ఈ షెల్లన్ రూపాయలు ఎన్ని ఉంటుందండి, చెల్లని 1000 రూపాయలు ఇంత కట్టున్న లాభం లేదు అది. ఇప్పుడు వాళ్ళు చెల్లరు, వాళ్ళు ఎవరంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఎట్లా చెల్లకుండా వాళ్ళు గెలవరు. కాంగ్రెస్ పార్టీ గెలవనే గెలవదు, ఎందుకంటే ఆ పరిస్థితి వాళ్ళు ఎప్పుడో వదులుకున్నారు, వాళ్ళకి రాదు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమి కాంగ్రెస్ పార్టీ అండి, నెహ్రూ కాస్త ఇందిరాగాంధీ గెలిచింది, ఇందిరాగాంధీ చేస్తే రాజీవ్ గాంధీ గెలిచింది, వాళ్ళు స్వావలంబన ఆధారపడి బతుంది ఆ పార్టీ కానీ. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు చెప్పండి మీరు, ఎవరైనా వస్తేనే రాజీవ్ గాంధీ వస్తే పివి నరసింహరావు ప్రధాని అయినరు, అంతకుముందు ఇందిరాగాంధీ వస్తే అయినరు,
అవునా కదా. వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ప్రధానమంత్రి అయ్యారంటే ఈ మలమదులకు కనికరం ఎక్కువ. అయ్యో ఇందిరమ్మ చచ్చిపోయిందని ఓట్లేశారు, అయ్యో రాజీవ్ గాంధీ చచ్చిపోయారని ఓట్లేశారు. లేకపోతే వీళ్ళు చేసింది ఏంది, కొంపలాంటి పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. మన అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభకు రానియలేదు. కాంగ్రెస్ పార్టీని అసలు నమ్మొద్దు అన్నాడు అంబేద్కర్. కాంగ్రెస్ పార్టీని అస్సలు నమ్మొద్దు, ఇది ద్రోహం చేసింది అన్నాడు. అంత చిందర వందర బతుకులు మా బతుకులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ హిస్టరీ కూడా బయటికి రానియంది కాంగ్రెస్ పార్టీ. ఈ రాజ్యాంగ సభకి ఎట్లా వచ్చింది అనేది రానియంది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ ఎట్లా ఎన్నికైంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళే మునుగుతారు, వాళ్ళే అరెస్ట్ కావాల్సి వస్తారు. నేరం ఒప్పుకున్నట్లయితే కథ. ఈరోజు ప్రముఖ అంబేద్కరిస్టులు అంతా కాంగ్రెస్లోనే ఉన్నారు చాలా మంది. కాంగ్రెస్లు ఉంటే అంబేద్కరిస్టులు అవుతాడండి. కాంగ్రెస్ అంబేద్కరిస్ట్ అయ్యా కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముంచులో తీసుకొని క్రిస్టియన్ అయినట్లే. నేనేమంటున్నాంటే ఆ కాంగ్రెస్ పార్టీ పాలసీ, ఆ అగ్రవర్ణాల పాలసీని ఒప్పుకున్నవాడే దాంట్లో పోతాడు. అంబేద్కరిస్టులు ఎవ్వరు కాంగ్రెస్ వాళ్ళు. అంబేద్కరిస్టు అనేటోడు అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటోడే అంబేద్కరిస్టు. అంబేద్కర్ సిద్ధాంతమా కాంగ్రెస్లో చేరేది, కాంగ్రెస్లో చేరేది, టీఆర్ఎస్లో చేరేది అంబేద్కర్ సిద్ధాంతమా? వాళ్ళకి దండలు కూడా ఎన్నిక అర్హత లేదండి. దాంట్లో ఉన్న దళితులు ఎవడైనా అంబేద్కర్కు దండ వేయద్దు. దండ వేస్తే ఏంది, ఆయన సిద్ధాంతాన్ని ఫాలో చేయి. నిన్ను ఒప్పుకుంటున్నాయా అంటే ఫాలో చేయి. నువ్వు మోసం చేస్తున్నావు పాపం బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇట్లా అప్పుడే మేలుకి వస్తే చంపకటి ప్రాణ కొడతాడు వాళ్ళని. అంటే అంత నేను నాకు ద్రోహం చేసుకుంటా, నా ప్రజలకు ద్రోహం చేసుకుంటా, నా రాజ్యాంగం నీకు తూట్లు పడుచుకుంటా, నువ్వు నాకు దండేస్తావు అంటాడా అన్నాడా? ఒకవేళ బతికితాడు డ్రామా చూపిస్తాడు. మరి వాళ్ళు ఇట్లా అంబేద్కర్, వాళ్ళు అంబేద్కరిస్టులు గింబేడ్కర్ కాదు, వాళ్ళు కేసీఆర్ఇస్టులు. వీళ్ళేమో ఎవరైనా రేవంత్ రెడ్డి ఇస్టులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్టులు. వీళ్ళు అంబేద్కరిస్టులు గారు. ఓకే, మీరు ఇంకా చివరిగా తెలంగాణ రాజకీయాలకు భవిష్యత్తు ఏంటి? తెలంగాణ రాజకీయాలు ఈ పరిస్థితుల్లో అయితే మొత్తం ప్రాజెక్టుల పేరు మీద అంత దోపిడీ జరిగిందండి. బాగా దోసుకున్నారు. ఇప్పుడు అప్పులు కూడా పెరిగిపోయినాయి. పేదోళ్ళంతా చాలా ఇంట్లో కిరాయిలు కట్టలేని పరిస్థితి. 15 లక్షల మంది కిరాయికి ఉంటున్నారండి. 15 లక్షల మంది కిరాయికే ఉంటారు. వాళ్ళు నెల జీతం రాకపోతే ఓనర్తో తిట్లు తింటున్నారు. నెల జీతం రాకపోతే స్కూల్ ఫీజు కట్టలేక తిట్లు తింటారు. పేదోళ్ళ పిల్లలు చాలామంది స్కూల్ బయట నిలబెడుతున్నారండి. ఎగ్జామ్స్ ముందర స్కూల్ బయట నిలబెడతారు పేదోళ్ళ పిల్లలు. పేద కుటుంబాలు నిజంగా కూడా చాలా అధ్వాన్నంగా తయారైనాయి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఖర్చులు పెరిగినాయి. ఆ ఖర్చులను అందుకునేంత ఆదాయం లేకుండా పోయింది. ఈ బాధలు చాలా బాధలు విన్నాయి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఆ రోగం తగ్గదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు కావాలండి. చాలామంది పేదోళ్ళు ఏమైపోయారంటే ఇంకా నా కొడుకుకు చూపించలేనని చావుకు ఎదురు చూసిన రోజులు వచ్చినాయండి. ముసలిలో కూడా మన ఆయనకు చూపించనికి నా తాను ఉన్న డబ్బులు లేవు, మళ్ళీ ఏడాపులు చేతు, భూమి లేదు, ఇల్లు లేదు అని ఇంకా సావుకి ఎదురు చూడడమే నాకు లాభం. సావే లాభం అయిపోయిందండి తెలంగాణ ప్రజలకు. చదవకపోవడమే లాభం అవుతుంది. యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉరి పెట్టుకొని వస్తాడా? చాలా దారుణం. వస్తాడా? ఎట్లా 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 చెప్పండి. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత మంచిది చెప్పండి ఈ కేసీఆర్కు, ఈ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణకు. ఎట్లా ఎట్లా అండి, ఒక్కడ అయితారా? ఎంతమంది బాధల్లో ఉన్నారు. ఇదేం పాలన, ఇదేం పని? నేనేమంటున్నానంటే ఎవడైతే బాధలు ఉన్నాడో వాడిని చూసుకోవడమే ప్రభుత్వ బాధ్యత కదా. ఎక్కడన్నా ఫీజులు కంట్రోల్ చేసిండ్రండి. శ్రీ చైతన్య నారాయణ అసంటి కాలేజీలలో మేము మొన్న పరీక్షల ముందు హాల్ టికెట్లు ఇవ్వకుంటే తల్లిదండ్రి గోడో గోడో అని ఉన్న పుస్తలు కుదబెట్టి ఫీజులు కట్టిరండి. పుస్తెల తాడు కుదబెట్టి, పుస్తెల తాడు కుదబెట్టిన ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న ఈ గవర్నమెంట్ను. మీకు నిజంగా, నీవు నిజంగా, మీరు నిజంగా పాలకులు, ఈ ప్రభుత్వాన్ని నడిపెట్టే వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎవరన్నా కానీ, మీరు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఈటెల రాజేందర్ కానీ, జగదీశ్వర రెడ్డి ఎవరే కానీ, పోదంపా బంగారు షాపులో కొంపా. ఎన్ని పుస్తెల తాళ్ళు కుదబడ్డే పోదంపా, ఎంతమంది పేదల పుస్తెల తాళ్ళు దిగిన పోదంపా. ఏం చేశారు మీరు? ఎంతమంది పిల్లలు ఆ హాల్ టికెట్ రాక వేదనపడ్డారు పోదంపా. మళ్ళా సిగ్గుశరం లేకుండా ఒక నిమిషం లేట్ అయితే లోపలికి రానియరట. ఇవాళ సిగ్గుశరం ఉందావే? ఆందోళనను మీరు తప్పుపట్టినారు. మరి మీరు ఆందోళన తప్పుపట్టినప్పుడు మీరు సక్క చేయాలిగా. మీరు సక్క చేస్తే మరి మీ వాళ్ళకునే మీకునే పెట్టుంటుందే. ఏం పద్ధతిది? ఎన్ని పుస్తక తాళ్ళు ఇప్పుడు కుదబెట్టినరో మీరు చెప్తాపా, చూద్దాంపా. నేనేం చెప్పొద్దు, నేనేం చెప్పొద్దు. నేను నడుతున్నట్టే కాదు, ఈరోజు బిల్స్ చూద్దాంపా. ఆ కుదబెట్టిన షాపులు ఉంటాయి కదా,
ఆ షాపులలో చూద్దాం పా, పుస్తల తాళ్ళు కుదబెట్టుకొని ఫీజులు కట్టినరు, పుస్తల తాళ్ళు కుదబెట్టుకొని పిల్లల ఆరోగ్యం చూపించుకుంటారు, పుస్తల తాళ్ళు కుదబెట్టుకొని ఇల్లు కిరాయిలు కడుతున్నారు, 15 లక్షల మంది కిరాయిలకు ఉన్నారు. ఏ ఏం పాలనేది? యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చచ్చిపోతారు ఊరు పెట్టుకొని, ఎవరి బాధ్యత వహించాలి? ఈ ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో మొత్తం అస్తవ్యస్తంగా మారింది, పేదోని బ్రతుకు అన్యాయం అయిపోయింది. రైతు బంధు ఎవరికి ఇచ్చినావు? రైతు బంధు నాకు భూమి లేదు, రైతు బంధు ఎట్లా వస్తుంది అంటాడు. గద్దరన్న నువ్వు ఆయన అడిగిండు, గద్దరన్న తెలంగాణ పాటవాడికి వచ్చిండు ఒకసారి, గద్దరన్న తెలంగాణ వస్తే బాగుంటుంది పొడుస్తున్న పొద్దు మీద అని ఒక పాట పాడుతుండే. మొత్తం పాడినాక స్టేజ్ దిగుతున్నాడు, మేమే తొలకపోయినాం అంబేద్కర్ జాతర తొలకపోతే దిగుతుంటే, నాయన తెలంగాణ వస్తే నాకేమొస్తుంది నాయన అన్నాడు. ముసలాయన గుంగడేసుకొని వచ్చిండు, నారాయణపేట ఆయనది. నాయన నాకు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, నేను ఏమొస్తుంది ఏ నీళ్ళు వస్తాయి అన్నాడు. మరి నాకు భూమి లేదు కదా నాయన అన్నాడు. అబ్బా ఎంత మాట అంటే, మేము మరి భూమి లేని వాళ్ళకి నీళ్ళేం లాభం, నీళ్ళు ఇచ్చాను లాభం అవునా? నీవు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కావాలి, భూమి లేని వాళ్ళకు భూమి కావాలి, ఆ తర్వాత నీళ్ళు కావాలి, చదువుల పిల్లల చదువుల పిల్లలు చదువుకోనికే ఫీజులు కావాలి, హాస్పిటల్ పోతే ఆరోగ్యానికి వైద్యం కావాలి. ఇవి ఏం చేస్తున్నావు? ఉద్యోగం చదువుకున్నోడికి అయిపోయిన తర్వాత ఉపాధి కావాలి, ఏం చేస్తున్నావు చెప్పు. ఏ ఏం ఏం ఏ మరి ఇంకేం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం మరి ఆ సార్ కూడా జిల్లాలు తిరిగాడు, ఏం తిరిగాడు ముఖ్యమంత్రి, ఏం చేస్తా మరి ఏది ఎట్లా ఎట్లా నిద్ర వస్తుందో ఏమో, మరి ఎప్పుడు మేలుకైతాడో ఎప్పుడు నిద్ర వస్తాడో ఎప్పుడు మేలుకైతుందో తెలియదు. మరి ఒక ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి కదా, చూస్తేగా తెలిసేది. మహబూబ్నగర్ లాస్ట్ అమరావతి తిరిగినప్పుడు ఏమన్నా దీంట్లో ఎవరైనా మనుషులు జీవిస్తారా ఇల్లులా అన్నాడు. ఇప్పటి వరకు ఆ కాలు గూలగొట్లే కట్లే అంటే మాట అంటే సరిపోతా, అది గట్లే ఉంటుంది. ఆంధ్ర పాలన గట్లే ఉంటుంది, గీ పాలన గట్లే ఉంటుంది. మా ప్రజలు, మా పేదోడు, మా బాధలున్నోడు, మా కిరాయి ఇంట్లున్నోడు, మా గుడిసెలున్నోడు, మా రేకులు ఇంట్లున్నోడు, మా పిల్లలకు ఫీజు కట్టలేనోడు, మా ఏదైతే వైద్యం చేయించుకోక తండ్రి సావుకూరకు ఎదురు చూసేటోడు, తల్లిదండ్రి సావుకూరకు ఎదురు చూసేటోడు, అటువంటి ఫోన్ రాకుంటే బాగుండని బాధపడేటోడు అధికారానికి వచ్చినప్పుడు తప్పకుండా మా సమస్యలు మేమే తీర్చుకుంటాం, కానీ మా సమస్యలు మీరు తీర్చారు తీర్చారు. ఓకే.